మా ఎదురు సంధ్య జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి నేను చెప్తా. ముందుగా లాస్ట్ టైం చెప్పా ఒకటి గురించి, మా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పనిచేస్తాడు, ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడతాడు. కొన్ని ఫోటోలో చూసా మా ముఖ్యమంత్రి గారి పక్కన, ఆయనకే మోజేద్దాకా వచ్చాడు కాబట్టి నాకు బొడ్డు దాకా వస్తాడని కూడా చెప్పా. అతని పేరు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. నాకు ఒక మెసేజ్ పెట్టాను నేను, అది చదివి వినిపిస్తా. ఎందుకంటే ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో మరి అతనే రాయించి ఉంటాడు. ఇతను ఈ మూడో అడుగులో క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, రాయించిన వాడి క్యారెక్టర్ గురించి నేను చెప్తా. వాళ్ళ ధైర్యం గురించి, వాళ్ళ సాహసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది చెప్తా. వీళ్ళు రాసింది ఏంటో చూడండి. నా ప్రియాతి ప్రియమైన సన్నిహితులు, నాకు అత్యంత ఆప్తులైన స్నేహితులు, నిత్యం మంచిని కాంక్షించే శ్రేయోభిలాషులు, నా చిరకాల ప్రాణమిత్రులు, అన్నిటినీ మించి నోటీసులకు అదరని సాహసవంతులు, ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదరని, గుండె నిబ్బరానికి అద్దం పట్టే అరివీర భయంకర ధైర్యవంతులు, శ్రీమాన్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక మన్ననలతో, ప్రేమపూర్వకమైన ఆహ్వానాలతో మనస్ఫూర్తిగా తెలియచేస్తున్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇదండి నేను ఆజానుబాహుడికి ప్రియమైన సన్నిహితున్నట, అత్యంత ఆప్తులైన స్నేహితున్నట, శ్రేయోభిలాషునట వెన్యూ అనమాట. మా గోదావరి లెటర్ గారు వచ్చింది ఈ ఏజెన్లో కూడా నాకు తెలియదు. నోటీసులకు అందరిని సాహసవంతులట ఇచ్చావు కదరా నోటీసు పుచ్చుకున్నాగా. ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదలని, గుండె నిబ్బరానికి అద్దం పట్టేది. సో ఈరోడు అర్పకుడు ఏదో రాయమంది రాస్తాడు బాబు జీతం కోసం బతికోడు అని వదిలేద్దాం. రాయించినోడు గురించి వద్దాం. రాయించినోడు ఎంత గొప్ప ధైర్యవంతుడంటే, తెలంగాణ అది తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ప్రాంతము, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము అయిన చోట మహబూబాబాద్లో మరి ఓదార్పు యాత్ర పేరుతో చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న ఆ సమయంలో, మరి అప్పుడు ప్రభుత్వంలో కూడా లేని టీఆర్ఎస్ వాళ్ళు నాకు రాళ్ళు విసిరితే అడ్రస్ లేడు మావాడు మళ్ళీ. ఆ తర్వాత మరి వాళ్ళ చెల్లిని పంపించి ఆ ఓదార్పు యాత్ర అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. మరి దాన్ని మరి ధైర్యం అంటారా? మాట్లాడితే అసలు సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు ఏదో శత్రుత్తర వంశ యోధుడు లాగా మగధీర సినిమాలో మాట్లాడుకుంటారు. ఏంటి అక్కడ చేసింది? 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు, 80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు 3-4 ఏళ్ళలో. ఎలా కట్టాడు? ఆ సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి జనం పెట్టారు, ఇందిరా టెలివిజన్ అని పెట్టారు. ఏం చెప్పారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మహానుభావుడు, ఆయన చనిపోయారు. ఆయన ఏం చెప్పారు? ఇప్పుడున్న పార్టీకి ఎల్లో పత్రికలు ఉన్నాయి, ఈనాడు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, కాంగ్రెస్ పార్టీకి పేపర్ లేదు, సో కాబట్టి మనం పేపర్ లేకపోతే చాలా కష్టమమ్మా అని చెప్పి ఆయన ఏదో పైన చెప్పుకున్నాడు. సరే అలాగే పెట్టుకున్నాం అని ఆవిడ అన్నట్టుంది, వాళ్ళ కోసం పెట్టామని చెప్పి చెప్పి మళ్ళీ పేపర్ కాంగ్రెస్ పార్టీ అంటారని చెప్పి ఆ పార్టీని వదిలేసి తిరిగి బయటకు వచ్చాడు. ఏదో ఓదార్పు యాత్ర వద్దన్నారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు, మళ్ళీ కాలువ పడ్డారంటారు, అది వేరే విషయం. మనం ఎవరు చూడలేదు కాబట్టి, ఫోటోలు తీయలేదు కాబట్టి మాకు అనవసరం. బట్ ఆ సాక్షి పేపర్ని ఎలా పెట్టుబడులు పెట్టారో అంతా ఉంది. ఈ ధైర్యవంతుణ్ణి, ఈ అరివేల భయంకర విద్యావంతుణ్ణి, ఇతనికి అప్పటికే చాలా సక్సెస్ఫుల్ గా గొప్ప గొప్ప కర్మాగారాలను నిర్మించాడు కాబట్టి, అప్పటికి భారతీయ సిమెంట్ కూడా లేదు, ఈయన పెద్ద యోధుడని చెప్పి రూపాయి షేరు 300కి 400 కొనేసి పెట్టేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ముఖ్యమంత్రి కొడుకు ఈయన ఏదో పార్టీ కోసం పేపర్ ఉన్నారు, వాళ్ళు చూసేసి ఉన్నట్టున్నారు, పెట్టాడు, కోట్ చేయడం అయిపోయింది. మరి దానికి అరివేర భయంకర సూర్యుడు అని పెట్టుకున్నారు. మరి ఈ సూర్యుడు చేసింది ఏంటి? ఇప్పుడు నన్ను ఇలాగా నోటీస్ ఇస్తే పారిపోయాడు అంటున్నారు. రే
నేను ఉండాల్సింది ఎక్కడ, అయితే నా కాన్స్టిట్యున్సీ లేకపోతే ఢిల్లీ, అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. ఢిల్లీ ఈజ్ మై ప్లేస్. నేను చట్టసభలకు ఎన్నికయ్యా, మరి చాలా పేపర్ వర్క్ ఉంటుంది, ప్రతి వారం మా కమిటీ మీటింగ్ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నా, మా ఊరు వద్దాం అనుకున్నా. మా ఊరు వద్దాం అనుకుంటే మరి ఒక ప్రబంధనాన్ని మీరు ఊహించుకుని భయపడి రాత్రి రాత్రి ఏదో టైప్ చేసి ఆ సెక్షన్లో ఏ సెక్షన్ కింద నోటీస్ ఇస్తున్నావో తెలియకుండా, దేని కింద ఇవ్వాలో కూడా తెలియకుండా నాకు నోటీస్ తీసుకొచ్చారు. పండగ రోజుల్లో ఇచ్చారు, పుచ్చుకున్నాం. నా ఢిల్లీలో పని ఉంది, నేను వచ్చా. లాయర్లతో కూడా ఆ రోజే మొత్తం ఒకరోజులోనే పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశా, చేయవలసిందంతా చేశా, ఇంకా చేస్తున్నా. ఇంకా మీ క్రతువులు నేను ఇక్కడ చాలా చేయాలి, ఎందుకంటే నేను పోరాడుతున్నా, నాకు ధైర్యం ఉంది కనుక. మీరు ధీరులు, నేను ధీరుణ్ణి, పోరాడుతున్నా. మీరు ధీరులు, వెన్నుపోటు చంపి ప్రయత్నాలు చేస్తున్నారు. కడప, కడప రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఏంటి కడప రాజకీయం అంటే చంపేసుకుంటారు అంతే కదా, తనా లేదు మనా లేదు చంపేసుకుంటారు. అలాగా చంపాలని చెప్పి మీరు చేసిన ప్రయత్నాలు మాకు తెలిసినవి. అది ధీరుడి లక్షణం.